ప్రజలకు మరింత దగ్గరవడం ఎలా? ఏపీలో అధికార పార్టీ స్పీడ్ పెంచనుంది, వివిధ ప్రణాళికలను రచిస్తోంది. సెప్టెంబర్ నుండి 2 నెలలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టనున్నారు. బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవ్వాలంటున్న చంద్రబాబు పార్టీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అన్ని తానై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పాలనలో బిజీగా ఉంటూనే పార్టీ అధినేతగా తమ్ముళ్లను పరిగెత్తిస్తున్నారు చంద్రబాబు. విభజన కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని చక్కదిద్దడంపై 3 ఏళ్లు ఎక్కువ దృష్టి పెట్టిన ఆయన ఇక సైకిల్ను ఎలక్షన్ ట్రాక్ ఎక్కించనున్నారు. 2019 ఎక్కువ టైం లేదని, కార్యక్రమాలను పెంచాలని చంద్రబాబు అభిప్రాయం. ఆ దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి తప్పనిసరిగా పాల్గొనాల్సిందే. ఈ 3 ఏళ్లు ఎలాంటి పథకాలు అమలు చేశామో ప్రజలకు వివరించాలి. అవి ఎంతవరకు చేరుతున్నాయో తెలుసుకుని లోటుపాట్లను సరిచేసుకోవాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తమ్ముళ్లకు సూచించారు అధినేత. ఇంటింటికి తెలుగుదేశం జరుగుతుండగానే అక్టోబర్ నుంచి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ప్రతి 2 నెలలకో జిల్లాలో భారీ సభ పెట్టి కేడర్లు జోష్ పెంచుతూ ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. 2014 ఎన్నికల ముందు మహాపాదయాత్రను చంద్రబాబు అక్టోబర్లోనే ప్రారంభించారు. ఆ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందని, అక్టోబర్ నుంచి పార్టీ కార్యక్రమాల్ని మరింతగా పెంచాలని నిర్ణయించారు. సభలు ఎలా ఉండాలి, ఎలాంటి అంశాలు ప్రస్తావించాలో ఒక టీం రెడీ చేస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ కూడా అక్టోబర్లోనే పాదయాత్రకు సంకల్పించడంతో టీడీపీ కూడా అదే నెల నుంచి పొలిటికల్ యాక్టివిటీస్ ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. మరి ఏ పార్టీ ఎంత మైలేజ్ సాధిస్తుందో చూడాలి.